రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. అయిపోయింది, కూర్చోండి. అధ్యక్ష ధన్యవాదాలు. అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు? జగదీశ్వర రెడ్డి గారు, మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు. మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు, ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం. కూర్చోండి కూర్చోండి, నేను మాట్లాడతా. మీరు మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిండ్రు ప్రభుత్వాన్ని. ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు. మీరు చేసిన తప్పుల తడక ఏదైతే ఉందో కాంగ్రెస్ తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది. వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటారు. మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీలో ఉన్నప్పుడు అని అంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది అధ్యక్ష, వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష. ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష. కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష, జాలేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు ఒకవేళ బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు చేసిన తప్పుడు పనులు అంత ఇంత కాదు, ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊబిలో నెట్టుకుపోయారు కాబట్టి వీళ్ళని వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష. వీళ్ళని పదకొండు గంటల 25 నిమిషాలకు స్టార్ట్ చేసాడు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడండి. సార్ అధ్యక్ష 11:25కి మొదలు పెట్టారు గౌరవ సభ్యులు జగదీశ్వర రెడ్డి గారు. సరే ఇప్పటి వరకు కూడా నడుస్తూ ఉంది చర్చ. సరే ఇంటరప్షన్స్ 10 మినిట్స్ చేయండి సార్, 15 మినిట్స్ తీసేయండి. పూర్తి స్థాయిలో గంట మీద మీరు చాలా మరి వరకు సమయం ఇచ్చారు. కంక్లూడ్ చేయడానికి కూడా మీరు కంక్లూడ్ చేయడానికి కూడా ఇంకో పావు గంటనో 20 నిమిషాలు కాకుండా సార్ కంక్లూడ్ చేయమనండి. వీఆర్ రెడీ టు ఆన్సర్ ఎవ్రీథింగ్, కంక్లూడ్ చేయమనండి. కానీ బ్రీఫ్గా కంక్లూడ్ చేస్తే మళ్ళీ లేకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది, ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సి వస్తుంది, మరి పార్టీ తరఫున మా ఇద్దరు సభ్యులు మాట్లాడేది ఉంది. దయచేసి అర్థం చేసుకొని సమయభావాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే వారు కూడా సీనియర్ శాసనసభ్యులు కనుక కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను. జయశ్రీ రెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మీరిచ్చిన శ్వేతపత్రం మీదనే మాట్లాడే తప్ప నేను వేరే ఒక అక్షరం కూడా మాట్లాడలేదు.